మీ మదర్ సినిమా వచ్చినప్పుడు ఇండస్ట్రీ అంతా షాకింగ్ సార్, ఏంటి 5 కోట్ల 10 కోట్ల ఏంటి అసలు అయితే ఎవడు ఏంటి అనేది ఒక ప్రశ్న మార్పుగా మిగిలిపోయింది అది క్వశ్చన్ కింద. అట్లా ఇప్పుడు మాట్లాడుతూ మీరు నా సినిమాలకు 20 కోట్లు ఖర్చు పెట్టారు అంటున్నారు, అంటే మీరు 20 కోట్ల సినిమా హీరో అయిపోయారు అనుకుంటున్నారా? లేదు సార్, అంటే నేను ఇంకా నా మార్కెట్ కానీ లేకపోతే నేను ఏదో అయిపోయానని నేను అనుకోవట్లేదు సార్. నేను ఇంకా మీ అందరికీ నచ్చడానికి, నేను చేసిన వర్క్ మీ అందరికి రీచ్ అవ్వడానికి చేసే ప్రయత్నంలో ఉన్నానని నేను అనుకుంటున్నాను సార్. నేను ఇప్పటివరకు నేను పెట్టిన బడ్జెట్స్ కానీ ఇవి కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రొడ్యూసర్స్ నా మీద పెట్టిన అన్ని సినిమాలకి అందరికీ ప్రాఫిట్స్ వచ్చాయి. నేను 20 కోట్ల హీరో అయిపోయాను నేను అనుకోవట్లేదు సార్. నా వర్క్ నచ్చో, మేబీ అబ్బాయి చేయగలడు అని కంటెంట్కి స్క్రిప్ట్కి ఇంత బడ్జెట్ పెట్టాలి అని చెప్పి నన్ను నమ్మి ప్రొడ్యూసర్స్ పెట్టారు సార్. అది వాళ్ళ గొప్పతనం సార్. నా మీద అంత వస్తుందా రాదా అన్నది కాలం నిర్ణయిస్తా సార్, ఎందుకంటే వెరీ ఎర్లీ స్టేజెస్. ఇప్పటివరకు పెట్టిన సినిమాలు అయితే ప్రొడ్యూసర్స్ ఆర్ వెరీ హ్యాపీ. యాజ్ ఐ సెడ్, ఇప్పటివరకు నా సినిమాలన్నీ 3 కోట్ల సినిమాలే. మేబీ నా అనౌన్స్మెంట్లు ఎక్కువ రావడం వల్ల చూసే వాళ్ళకి ఎక్కువ సినిమాలు వీడి అన్నారు, కానీ టిల్ నౌ సమ్మతమే వరకు నా బడ్జెట్స్ అన్ని వెరీ లో సార్. 3 క్రోర్స్ ఫిలిమ్స్, ఆల్ ఆర్ హ్యాపీ, ఎవ్రీ వన్ హ్యాపీ, అన్ని అందరూ ప్రొడ్యూసర్స్ కానీ అందరికీ చాలా ప్రాఫిట్స్. ఇప్పుడు నా మీద ఇన్వెస్ట్మెంట్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాబోయే సినిమాలన్నీ చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు సార్. వాళ్ళు నమ్మారు స్క్రిప్ట్ని, ఈ స్క్రిప్ట్ డిమాండ్ చేస్తుంది, ఈ అబ్బాయి చేయగలడని నమ్మారు. మా వర్క్ మేము చేశాను సార్, అది కంప్లీట్లీ మీ చేతుల్లో ఉంది సార్. అది అంటే నెక్స్ట్ మీ సినిమా 20 కోట్ల బడ్జెట్ ఉంటేనే సినిమా చేస్తాను అనే భావన మీలోకి ఏమైనా కలిగిందా, కలుగుతుందా? లేదు సార్, నాకు 50 లక్షలు ఉన్నా కానీ ఐ కంప్లీట్లీ ఐ వాంటెడ్ కంప్లీట్లీ సార్. బయట ఇదంతా కొంచెం ఉంది సార్, మీరు అన్న క్వశ్చన్ చాలామందికి ఉంది, ఏంటి అప్పుడేడు ఇది చేస్తున్నాడు, ఇన్ని ఫిలిమ్స్ కమిట్ అయిపోయాడు, ఇది చేస్తున్నాడు అంటే. అందరికీ తెలియని విషయం ఏంటంటే సార్, ఎస్ఆర్ కళ్యాణ్ అనుపం ముందు ఈ సినిమా కమిట్ అయింది సార్. ఇది నేను మీకు బాగా కావాల్సిన వాడిని. ఎస్ఆర్ కళ్యాణ్ అనుపం రిలీజ్ అయిన తర్వాత నేను కమిట్ అయిన సినిమాలు అవి, ఆ వర్క్ నేను 1.5 ఇయర్ నుంచి చేసుకుంటున్నాను. డ్యూ టు లాక్డౌన్ అవ్వచ్చు, లేకపోతే ఈ పరిస్థితుల వల్ల సినిమా ఎవ్రీడే షూటింగ్ చేసుకున్నాను, కొత్త సినిమాలుగా నాకు కమిట్ అవ్వట్లేదు. బయట వాళ్ళకి అది ఏమనిపిస్తుందంటే వీడు ఆల్రెడీ ఏదో పెద్ద బడ్జెట్ ఉంటేనే చేస్తాడంట పెద్ద అన్నట్టుంది, కానీ అది ఇట్స్ నాట్ ట్రూ సార్. నేను నన్ను నమ్ముకున్న, ఐ మీన్ లైక్ నమ్ముకున్న ఇన్ ద సెన్స్, నేను ఒక 10 మంది కొత్త డైరెక్టర్స్తో నేను ట్రావెల్ అవుతున్నాను. ఎస్ఆర్ రిలీజ్ అయిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ నాకు చాలా పెద్ద ఆపర్చునిటీస్ వచ్చాయి సార్, కానీ నన్ను నమ్ముకున్న మేము చేస్తాం అనుకున్న డైరెక్టర్స్తో తప్ప నేను ఒక్కటిగా స్కిప్ అవ్వలేదు. అది ఎంతవరకు చేస్తాం, ఎలా చేస్తాం అనేది పక్కన పెడితే నేను ఆ డైరెక్టర్స్తోనే చేయాలి, నేను మాట తప్పకూడదు అని చెప్పి నేను వాళ్ళతోనే ట్రావెల్ చేస్తున్నాను. ఆ 10 స్క్రిప్ట్ల మీదే వర్క్ చేస్తున్నాను, అవి మీకు బెస్ట్గా డెలివర్ చేయడానికే ప్రయత్నం జరుగుతుంది సార్. బడ్జెటింగ్ అనేది అసలు ఇక్కడ మ్యాటర్ కదా సార్.